ఫస్ట్ సైన్ జీరో ఉంది. చాలామందికి బహాట్ చేయాలి, ఎంత టఫ్ అంటే అంత టఫ్. ఇలా చూడండి, జీరో జీరో మధ్యలో వన్ పెట్టుకోండి, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ నాట్ డిఫైన్, నాట్ డిఫైన్ మధ్యలో వన్ పెట్టుకోవాలి. సో మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి, మళ్ళీ ఎరేజ్ చేస్తాను. సో ఎరేజ్ చేస్తాను, జీరోకి జీరోకి మధ్యలో వన్ పెట్టుకోవాలి, నాట్ డిఫైన్కి నాట్ డిఫైన్ మధ్యలో వన్ పెట్టుకోవాలి. సింపుల్గా అయిపోయింది. సో ఇక్కడ ఎలా రావాలి, సింపుల్గా ఫస్ట్ ఏముంది జీరో ఉంది, లాస్ట్ దాంతోనే మీరు ఎండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది, లాస్ట్ దాంతోనే ఎండ్ చేసాం. ఓకే, సో ఈ స్టార్టింగ్ సెకండ్ స్టార్టింగ్ దీని ఎండింగ్ వన్, దీని స్టార్టింగ్ దీని ఎండింగ్ జీరో. సో నాట్ డిఫైన్, సో నాట్ డిఫైన్ వన్ వన్, నాట్ డిఫైన్ నాట్ డిఫైన్. సింపుల్గా సగం ప్రాబ్లం పోయింది మీకు. ఈ ట్రిక్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వేరే వాళ్ళు కాపీ చేసి చెప్పే ట్రిక్ ఇది, ఎందుకంటే ఈ ట్రిక్ అలాంటి ట్రిక్ ఇంతవరకు ఎప్పుడు లేదు. నా స్టూడెంట్స్కి దాదాపుగా 15 ఇయర్స్ నుంచి ఇదే ట్రిక్ చెప్తున్నాను. సో బాహా జేమ్స్ లేకుండా గుర్తుండే ట్రిక్, బ్రహ్మాండమైన ట్రిక్ ఇది. స్కూల్స్లో సర్స్లో మీకు చెప్తే చాలా మంచిగా ఉండే ట్రిక్ ఇది. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా లైక్ చేయండి ట్రిక్ కోసం, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైన్ కాస్ కాట్. ఓకే, కొసెక్ సెక్ కాట్ మైండ్ పెట్టుకుని. ఓకే, అయితే సైన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. నేను చెప్పే విధంగా చూడండి, వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ. ఆల్రెడీ ఇలాంటి వీడియో అంతకుముందు రిలీజ్ చేశాను, సో అది 3-4 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేశాను, మళ్ళీ ఫ్రెష్గా రిలీజ్ చేస్తాం. స్టూడెంట్స్, వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ, అరే మూడు సేమ్ ఉన్నాయండి అనుకోకండి, చెప్తా వినండి. వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ వేస్తున్నాను. ఫస్ట్ దానికి నేను రూట్ వేసుకున్నాను. రూట్ వన్ ఏంటి, వన్నే కదా, సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ రూట్ హియర్. ఓకే, సో ఫస్ట్ దానికి రూట్ వేసుకున్నాను. నెక్స్ట్ది ఫస్ట్ కాబట్టి ఫస్ట్ దానికి రూట్, సెకండ్ కాబట్టి సెకండ్ దానికి రూట్, థర్డ్ కాబట్టి థర్డ్ దానికి రూట్ వేయాలి. ఇక్కడ 3 లేదు కాబట్టి నేను 3 రాసుకుని రూట్ వేసుకుంటున్నా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ దానికి 1 రూట్, సెకండ్ దానికి 2 రూట్, థర్డ్ దానికి 3 రూట్. అలా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది √3/2 ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది డైరెక్ట్ రాసుకోవచ్చు, నెక్స్ట్ ఇది ఇక్కడ రాసుకోవాలి. దట్స్ ఇట్. ఈ టేబుల్లో టాన్ ఎన్నోది 1, 2, 3, ఎన్నోది 1, 2, 3, అంటే ఈ యొక్క టేబుల్ యొక్క ఈ టేబుల్లో టాన్ అనేది 3rd 1, అందుకేసమే రూట్. ఇప్పుడు ఈ 1 ఇక్కడ రాసుకున్నా, ఈ √3 ఇక్కడ రాసుకున్నా. ఐ హోప్ మీకు అదే అనుకుంటున్నాను. ఈ 1 ఇక్కడ రాసుకున్నా, ఈ √3 ఇక్కడ రాసుకున్నా. చూడండి, దట్స్ ఇట్. సో కాట్ ఉందా, రివర్స్ రాసుకుంటే టాన్ రివర్సే కాట్ కదా, సో √3 ఈ 1 ఈ 1/√3. ట్రిక్ నచ్చింది అనుకుంటాను. కొసెక్ సెక్ ఏం లేదు, కొసెక్ అంటే ఏం లేదు, ఏంటి సెక్ని ఉల్టా చేయడం. ఈ 1/2 ఉల్టా చేయి, ఈ 1/√2 ఉల్టా చేయి, ఈ √3 ఉల్టా చేయి, కొసెక్ అయిపోయింది. ఎందుకంటే ఎస్ ఎస్తో కలవదు, ఎస్ సితో కలుస్తుంది. సో అందుకోసమే ఎస్ వన్ని అంటే సైన్ వన్ని రివర్స్ చేయండి కొసెకే. చూద్దాం, 1/2ని 2, ఇది ఉల్టా వేస్తే 2 వేసుకున్నాను, ఇది ఉల్టా వేస్తే √2 వేసుకున్నాను, ఇది ఉల్టా చేయండి 2/√3. సో సింపుల్గా ఏం చేశాను, రివర్స్ చేశాను. 1/2 ఉల్టా వేస్తే 2, దీని ఉల్టా వేస్తే ఓన్లీ √2, దీని ఉల్టా వేస్తే 2/√3. సెకండ్ ఏంటి, మళ్ళీ దీని రివర్స్ 2/√3 √2 2. సో స్టూడెంట్స్, ఇలా నేను రివర్స్ చేసుకున్నాను.
మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి. బాయ్.